తప్పెవరిది అనే ఈ చిన్ని కథ మాదిరెడ్డి సులోచన గారి నిరీక్షణ అనే బుక్లో చివరిగా కొన్ని పేజీలలో ఉంది ఇది కూడా మీకోసం ఈ కథలో కృష్ణ అనే అతను తన గురించి తను చెప్పుకుంటూ ఉంటాడనమాట అదే ఈ కథ ఆ రోజు ఫస్ట్ తారీఖ్ అన్న సంగతి గుర్తుకు రాలేదు దీపావళి కథల పోటీకి ఆఖరి రోజు దగ్గర పడుతుందని చకచక వ్రాసుకుపోతున్నాను తలుపు దబదబా బాధిన చప్పుడైంది రోడ్డు మీదున్న కొట్టుగది అసలే లారీల రదుతో ఊపిరాడదంటే ఇతనెవరా అని తలుపు తీశాను ఆ వరసన కట్టిన కొట్టుల యజమాని నా గుండెలో రాయి పడింది మీ మీరా అన్నాను ఆ నేనేనయ్యా మూడు నెలల అద్దె ఈరోజు ఇవ్వకపోతే అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నాడు రెండు నెలల నుండి నా వాయిదాలు నిలబెట్టుకోలేని నేను ఏం చెప్పలేకపోయాను అలా బెల్లం కొట్టిన రాయిలో నిల్చుంటావే అన్నాడు యజమాని మీరొక్క వారం గడువియండి అన్నాను ఎండిన నూరు తడుపుకుంటూ ఒక్క వారం కాదు ఒక్క రోజు ఆగనయ్యా అన్నాడు ఖచ్చితంగా ఆ యజమాని నిజమండి పత్రిక ఆఫీసుకు ఉత్తరం రాశాను నాకు రావాల్సిన పారితోషికం త్వరగా పంపమని తప్పక పంపుతారండి అన్నాను నేను పత్రికల వాళ్ళు పంపిన పారితోషికంతో అప్పులు తీరుస్తావటయ్యా వెర్రి నాయన గారపళ్ళు బయటపడేలా బయటపడేలా నవ్వాడు ఆ యజమాని ఈ రాతల కంటే హాయిగా కోమటి కొట్లో పద్దులు రాయవయ్యా బాగుపడతావు అన్నాడాయన మళ్ళీ అయ్యాయ్యా ఆ పద్దులు రాసే పనిప్పించండి పుణ్యం ఉంటుంది అన్నాను నేను బాగుందయ్యా తాటికాయలు తెచ్చాను అంటే కొట్టుకో అన్నట్టనీలాంటి వాడు కోపంగా లేచాడు యజమాని ఇదే ఆఖరు వాయిదా ఇక మళ్ళీ అన్నాను నేను అబ్బే మళ్ళీ వాయిదా అంటే సామాన్లు బయట వేయండి అన్నాను అప్పటికి ఆపద తప్పినందుకు సంబరపడుతూ అతను గొడుగు గట్టిగా పట్టుకుని వెళ్ళిపోయాడు ఈసారి తప్పక పత్రికాధిపతుల నుండి జవాబు రావాలి గట్టిగా రాశాను బిఏ పాస్ అయ్యి ఇంట్లో ఎత్తి పొడుపులు భరించలేక ఇల్లు వదిలి అయింది వాంటెడ్ కాలమ్స్ చూడడం ఏదో రాసి పత్రికలకు పంపడం అలవాటైంది ఏ ఆఫీసుకు వెళ్ళినా రికమెండేషన్లే కావాలంటారు కొన్నాళ్ళు ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గర అరుగుల మీద గడిపాను ఒకటి రెండు కథలు ధైర్యంగా గది అద్దెకు తీసుకున్నాను రాత్రిపూట రైల్వే స్టేషన్లో సామాన్లు మోస్తూ కాగితాలు కొంటున్నాను హోటల్ ప్రొపరేటర్ సుబ్బయ్యకు ఇంగ్లీష్ నేర్పినందుకు ఒక పూట తిండి దొరుకుతుంది నాలాంటి పట్టభద్రులు దేశంలో కోకొలలు మళ్ళీ వచ్చి పెన్ను పట్టుకున్నాను తలుపు చప్పుడైంది విసుగ్గా లేచి తలుపు తీశాను పోస్ట్ మ్యాన్ నిల్చున్నాడు నాకు ప్రియురాలని చూసిన ప్రియుడికి కలిగినంత ఆనందం కలిగింది కవరును చూసి మరీ ఆనందపడిపోయాను అతని చేతిలో నుంచి లాక్కున్నట్టే తీసుకుని చించాను నా చేతులు వణకసాగాయి నా స్వంతంగా సంపాదించినది ఇది ఆనందం ఆవేశం ఏదోగా ఉంది ఉత్తరం విప్పాను నా ఉత్సాహంపై చల్లటి నీళ్లు చిలకరించినట్టు అయింది శ్రీకృష్ణ గారికి ఇకపై మా ఆఫీసుకు ఉత్తరాలు రాసేటప్పుడు కాస్త సభ్యతగా రాయండి మీ కథకు పారితోషకం పంపాము ఆ పైన ఇంక చదవాలనిపించలేదు ఉత్తరానికి పిన్ చేసిన చెక్కు విడదీశాను ఇరవై రూపాయల చెక్కు మిగతా సంగతులు ఎలా ఉన్నా అరవై రూపాయలద్దె నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి గడువు తప్పకుండా ఇంటి యజమాని వచ్చాడు ఇల్లంతా వెతికితే తనకు కావలసినవేమన్నా దొరుకుతాయేమోనని చుట్టూ చూశాడు ఆ తర్వాత నేను సర్ది పెట్టుకున్న చేతి సంచిని కసి తీరా వీధిలోకి గిరాటేశాడు నేను బయట నిల్చుని అసహాయంగా కర్ణ కఠోరంగా వినిపించే అతని వాగ్బాణాల కోసం చెవులు అప్పగించి నిల్చున్నాను అనే శబ్దంతో పాటు మృదువైన కంఠం వినిపించింది ఏమిటది అని చూశాను ఉలిక్కిపడి చూశాను తలతల్లాడే ఆకుపచ్చ అంబాసిడర్ కారు ఉంది దాంట్లో నుండి దివి నుండి భూమికి వచ్చిన దేవకన్యలా ఉన్న స్త్రీ దిగింది అమ్మా క్షమించాలి చేతులు నులుముకున్నాడు మా ఇంటి యజమాని తన కోప కారణం వివరించాడు ఆవిడ గాగుల్స్ తీసి ఒకసారి తీక్షణంగా అతని వంక చూసి క్రిందికి వంగింది నా గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి ఆ సంచి విసిరి నా ముఖంపై కొట్టదు కదా ఆశ్చర్యం ఆమె అపురూపంగా క్రింద పడిన నోటుబుక్ ఎత్తింది గబగబా పుటలు తిప్పింది ఆమె ముఖం ప్రఫుల్లం కావడం చూసి నాకు ధైర్యం వచ్చింది ఆమె తన పర్సు తీసి అద్దె ఇచ్చేసింది చూడండి మిస్టర్ కృష్ణ ఎంత మంచి పేరు మిస్టర్ కృష్ణ ఈ డబ్బు మీకు ఉచితంగా ఇస్తున్నానని మాత్రం అనుకోకండి తన కారులోంచి ఓ చిన్న కార్డు తీసిచ్చింది నాకు ఈ అడ్రస్కి రండి నాకు ట్యూషన్ చెబుదురు కానీ అయ్యా ఈ ఇంటి యజమాని వైపు తిరిగింది ఇక మీదట ఇలాంటి మర్యాదలు చేయవద్దు అని కారులో కూర్చుని డబ్బున కారు తలుపు వేసుకుని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది ఆ క్షణంలో ఇంటి యజమానిని అమాంతం కౌగులించుకోవాలనిపించింది ఇంత మంచి స్నేహితురాలు ఉన్నదని చెప్పలేదేమయ్యా అంటూ ఎంతో వినయంగా సంచి తెచ్చి గదిలో పెట్టి వెళ్ళిపోయాడు నా ఆనందం చెప్పతరం కాదు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం కలిగింది అప్రయత్నంగా కార్డు వంక చూశాను మోహిని శ్రీవిళ్ళ అబ్బా ఎంత చక్కని పేరు తలుపు వేసుకుని కళ్ళు మూసుకున్నాను మోహిని నిజంగా మోహినియే ఆ లావణ్యం తరమా లతలాంటి శరీరం బంగారు వన్నెపు రంగు మీనాల వంటి కళ్ళు అన్నింటికంటే అందమైన చిరునవ్వు అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను మర్నాడు బట్టలు ఉతుక్కుని చేత్తోని ఇస్త్రీలా ఒత్తి వేసుకుని శ్రీవిళ్ళ చేరుకున్నాను అధునాతనమైన మేడ చుట్టూ పూదోట చూసి గేటు దగ్గరే ఆగిపోయాను ఆ ఇంట్లో పనివారు కూడా నాకంటే శుభ్రంగా ఉంటారేమో అనుకున్నాను రండి అక్కడే ఆగిపోయారే తలెత్తి చూశాను ఇంటి ముందు పోర్టుకోలో మోహిని నిల్చుంది పాలనురుగు లాంటి బట్టలలో శ్వేతసుందరిలా ఉంది నమస్తే అంటూ ధైర్యంగా ముందుకు నడిచాను ఆమె డ్రాయింగ్ రూమ్ దేవేంద్ర భవనంలో ఉంది నా కాలు పెడితే కార్పెట్ నలిగిపోతుందేమో అన్నంత నెమ్మదిగా కూర్చున్నాను పని మనిషి కాఫీ తెచ్చింది తీసుకోండి నేను పరవశంగా ఆమెను చూస్తూ కాఫీ సిప్ చేయసాగాను ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపికగా జవాబు చెప్పాను ఆవిడే ఉపాధ్యాయుని నేను శిష్యుడిని అనిపించింది ఇన్ని ప్రయత్నాలు చేసి కూడా ఉద్యోగం సంపాదించలేకపోయారన్నమాట ఈసారి ప్రయత్నించండి ప్యారీ అండ్ ప్యారీ కంపెనీకి వెళ్ళండి అన్నది చిరునవ్వుతో అలాగే మీకు ట్యూషన్ చెప్పాలన్నారు అన్నాను నేను అవును కృష్ణ ఇంగ్లీష్ చెప్పాలి నా పేరేనా అన్నంత మధురంగా ఉచ్చరించిందామే తప్పక చెబుతానండి ఈ పుస్తకాలు తెప్పించండి జేబులోంచి కాగితం తీసి ఓ పది పుస్తకాల పేర్లు రాసిచ్చాను మంచిది మీతో నేను చనువుగా ఉందామని పేరు పెట్టి పిలిచిన మీరేమో మీరు మీరు అంటున్నారు అన్నది కినుకగా నాకు ఎందుకో మోహిని చాలా దగ్గర మనిషిగా ఆత్మీయురాలిగా కనిపించింది ఆమెతో మాట్లాడిన అరగంటలో సంకోచాలన్నీ ఎగిరిపోయాయి మోహిని అని పిలవసాగాను మర్నాడు ప్యారీ అండ్ ప్యారీ కంపెనీకి వెళ్ళాను నా పేరు అడిగి వెంటనే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు నా ఆనందం వర్ణనాతీతం అక్కడ మోహిని ఉంటే ఆమెను ఎత్తి గిరగిరా తిప్పాలనిపించింది సాయంత్రం వెళ్ళి మోహినికి ఎన్నో చెప్పాలనుకున్నాను కానీ నా హృదయం మూగబోయింది ఆమె మాట్లాడింది వంద రూపాయల బట్టలు కుట్టించుకోవడానికి ఇచ్చింది మా పాఠాలు చక్కగా సాగాయి మోహిని నెల రోజులలో రాయడం నేర్చుకుంది క్రొత్త బట్టలలో నా అందమే మారిపోయిందట అందరూ నా వంక చిత్రంగా చూస్తుంటే అసూయ అనుకుని నవ్వుకున్నాను ఉదయం రాసుకునేవాడిని పది నుండి ఐదు వరకు ఆఫీసు పని ఆరు నుండి ఎనిమిది వరకు మోహినికి పాఠాలు చెప్పడం అక్కడే భోజనం చేసి ఇంటికి వచ్చి ఏదో చదివి నిద్రపోయేవాడిని మొదటి జీతం అందుకున్నప్పుడు నాకు కలిగిన ఆనందం మర్చిపోలేనిది ఆ ఆనందానికి కారకురాలైన మోహిని పట్ల ఆరాధన పెరిగింది స్వీట్ తీసుకుని వెళ్ళాను ఏమిటి అంది స్వీట్ అన్నాను ఆ నోరు చాపింది ఆమె అంత చొరవ చూపితే మగవాడిని నాకే వెంటనే ఒక కోవా బిళ్ళ ఆమె నోట్లో కుక్కాను ఆమె కూడా మరొకటి తీసుకుని నా నోట్లో పెట్టింది క్షణం ఇద్దరి కళ్ళు కలిశాయి ఆమె కళ్ళు వాలిపోయాయి మోహిని అప్రయత్నంగానే ఆమెను నా చేతుల్లోకి తీసుకున్నాను కృష్ణ నా భుజంపై వాలిపోయింది ఆమె ఒంటికి రాసుకున్న ఫారిన్ సెంటు నాసికా పుటాలను తాకింది ఒక్కసారి నిద్రాణమైన యవ్వనము మేల్కొన్నది ఇంతవరకే నాడు ఆలోచించని కోరికలు కస్సుమన్నాయి నా చేతుల్లో నలిగిపోతున్న మోహిని కళ్ళలోని మెరుపు చూసి పరవశించిపోయాను ఆమె ముఖం మెడ తమకంగా చుంబించాను అనుకోకుండా మోహిని ఒక్కసారి నన్ను దూరంగా నెట్టి చెరచెర గదిలోకి వెళ్ళిపోయింది మోహిని అన్నాను కృష్ణ వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో అన్నది వణుకుతున్న కంఠంతో ఒక్కసారి నిద్ర లేచినట్టు అయింది వేగంగా మేడ దిగి వీధిలో పడ్డాను భలే ఛాన్సు నా వెనక ఎవరో అనుకుంటున్నారు తిరిగి చూశాను వాళ్ళు మాట్లాడక వెళ్ళిపోయారు గది చేరిన ఇంకా మోహిని స్పర్శానుభూతి నన్ను వదల్లేదు ఆప్యాయంగా భుజం తడుముకున్నాను మర్నాడు నా ఉద్యోగం సంగతి తెలుపుతూ నాన్నకు ఉత్తరం రాసి వంద రూపాయల మనీ ఆర్డర్ పంపాను ఒక పత్రికాధిపతి నుండి ఉత్తరం వచ్చింది తను ఏదో ప్రత్యేక సంచిక వేస్తాడట నా కథ కావాలని రఫ్ కాపీ ఒక నోట్బుక్లో రాశాను ఆ నోట్బుక్ మోహిని దగ్గరుండిపోయింది మోహిని దగ్గరకు మరో వారం వరకు వెళ్ళొద్దనుకున్న నా నిర్ణయం సడలిపోయింది ఆ సాయంత్రమే వెళ్ళాను మెట్లు ఎక్కుతుంటే నా కాళ్ళు వనకసాగాయి క్షమార్పణ చెప్పుకోవాలి అనుకున్నాను రాకృష్ణ మోహిని ఎదురు వచ్చింది ఆమె ముఖం ఎప్పటిలా ప్రశాంతంగా ఉంది వెళ్ళి సోఫాలో కూర్చున్నాను వెంటనే వచ్చి సోఫాలో నా పక్కన కూర్చుని నా ఒడిలో తల పెట్టుకుని పడుకుంది మోహిని అన్నాను నా తల వంచుకుంది అప్రయత్నంగా ఆమె పెదవులు నా పెదవులను నొక్కివేశాయి కాసేపటికి నేను తల పైకి ఎత్తాను మోహిని నీకు ఇది న్యాయమా అన్నాను న్యాయం అన్యాయం ఆలోచించలేదు కృష్ణ నాకు కావలసిన మధురానుభూతి పొందాను ఇంతకు మించి నువ్వేం కోరవద్దు అది నీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను అన్నది మృదువుగా నా చెంపలు రాస్తూ అది సాధ్యమా అన్నాను అలా అయితే ఇక్కడికి రాను అన్నాను నువ్వు రాకుంటే నేను బ్రతకలేను అన్నది నువ్వు ఉండలేవు అని అన్నది ఈరోజు నిన్ను చూడాలనేం రాలేదు అన్నాను నేను మరెందుకో అని ఆమె నా కథల నోట్బుక్ నీ దగ్గరుండిపోయింది అది తీసుకుపోదామని అన్నాను నేను అలాగా కృష్ణ నీకు తోచింది రాయటమేనా ముందు పరిస్థితులు ఆలోచించవా అని అడిగింది ఏం ఆలోచించాలి అన్నాను నేను చీడ పురుగులు అంటూ వేసిలను దుయ్యబడుతూ రాశావు వారు అలా ఎందుకు మారంటావు అని అడిగిందామె పొగరు మదం అని సమాధానం చెప్పాను నేను ఆమె చేయి నా నోటిని మూసింది నేను ఆ చేతిని త్రోసి తల ఎత్తి కూర్చోబెట్టాను నీకంతే తెలుసు ఒక్కొక్క వేసే జీవితం వెనకాల ఎంత కథ ఉందో నీకేం తెలుసు పోని ఒక కథ చెబుతాను రాయి అదే పత్రికకు పంపించు అందామె అలాగే చెప్పు అన్నాను నేను నీ ఒడిలో పడుకుని చెప్పాలి అంది బాగుంది శిక్ష చిన్నగా నవ్వుతూ మోహినిని ఒడిలోకి లాక్కున్నాను ఆమె కళ్ళు చెమర్చి ఉన్నాయి ఎందుకు మోహిని అన్నాను ముంగురులు సవరిస్తూ నీలాంటి పురుషుడు భర్తగా లభిస్తే అంది నాకేం అభ్యంతరం లేదు నీకే హోదా అడ్డు వస్తుంది అన్నాను నిష్ఠూరపడుతూ అవును వియ్యానికి కయ్యానికి సమానత్వం ఉండాలి అంది కోపంగా త్రోసివైపోయాను నవ్వుతూ తన చేతులు నా మెడ చుట్టూ వేసింది లేవకుండానే ఇక లాభం లేదని కథ చెప్పమన్నాను మొదలు పెట్టింది ఓ అందమైన ఆంధ్రుల అమ్మాయి బోలుడు కట్నంతో ఒక ఇంజనీరును పెళ్ళాడుతుంది అతనికి కలకత్తాలో పని వారిద్దరూ ఆనందంగా హాయిగా ఉన్నారు వారి ఆనందం పాడు చేయడానికి బామ్మో అత్తయ్యో కలకత్తా వస్తారు చిలిపి కయ్యాలు క్షమార్పణలు కృష్ణ కథ పూర్తిగా వినకుండా అడ్డుపడొద్దు కోపంగా చూసి కళ్ళు మోసుకుంది ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు భర్త చుట్టూ తన ప్రపంచం ఉందనుకుని బ్రతికింది కలకత్తా బార్డర్ వద్ద అప్పటికి ముస్లింల దుండగాలు సాగుతుండేవి ఒకసారి నలుగురు దుండగులు వచ్చి ఇల్లంతా దోచుకుని భారీ నెత్తుకుపోయారు ప్రాణభయంతో భర్త మౌనంగా చూశాడు వారామెను రెండు మూడు రోజులు ఉంచుకుని వదిలేసి వెళ్ళిపోయారు శరీరం మైలపడ్డ మనసు పవిత్రంగా ఉంచుకున్న ఆ స్త్రీ ఎంతో ఆశతో భర్త ఇల్లు చేరింది అతను పతితవు పనికి రావన్నాడు భర్తగా రక్షించలేకపోయినందుకు సిగ్గుపడలేదు దుండగులు వద్ద చూపలేని పురుషత్వం ఆ అవలపై చూపి తన్ని తగలేశాడు స్త్రీకి ఎల్లప్పుడూ అండగా నిలిచేది కన్నీళ్ళేగా ఆ కంటి నీటితో ఆమె పుట్టిళ్ళు చేరింది వారంతా విని మిగతా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునైనా తిరిగి మంచో చెడో భర్త దగ్గరికి వెళ్ళిపోమన్నారు ఆమె ఉద్యోగం చేయడానికి వీలు లేదాయే అటు తిరిగి ఇటు తిరిగి వేసే వాటికి చేరింది చెప్పు కృష్ణ ఆమె మదమెక్కి చేరిందంటావా అని అడిగిందామె అంటే వేసేలంతా అలాంటి వారేనంటావా అన్నాను నేను అలాంటివారే కాదు అలాగే మోసగింపబడిన వారు ప్రతి స్త్రీకి ఇల్లు భర్త బాధ్యతలు అంటే ఎంతో అపురూపం కృష్ణ నిట్టూర్చింది దురదృష్టం వారి అధోకతి కీడుస్తుంది అని చటుక్కున లేచింది కృష్ణ వెళ్ళు నీకు ఇష్టమైన రీతిలో కథ అల్లు ముఖ్యమైన థీమ్ ఇచ్చాను అన్నది సరే ఇంగ్లీష్ చదువు కొండకెక్కిందా అని అడిగాను అవును నా ఆరోగ్యం బాగుండలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది ఓ ప్రశ్న అడిగేదా మోహిని నేను అనుమతి కావాలా అందామే అలాని కాదనుకో నీకు అమ్మ నాన్న ఎవరూ లేరా అని అడిగాను అందరూ ఉన్నారు అంది మరిక్కడ ఒక్కదానివే ఉన్నావే అన్నాను నేను తోడు నువ్వున్నావుగా అందామే నేను వచ్చి కొన్ని నెలలేగా మరి అంత అని అడిగాను నేను నీలాంటి స్నేహితులే వెళ్ళు కథ పూర్తి చెయ్యి అన్నది ముఖం అటు తిప్పుకొని ఓ నిట్టూరుపు వదిలా నేను అర్థం కాని మనిషి అనుకున్నాను మా స్నేహం ఎప్పటిలాగే ఉంది ఒక్కోసారి మోహినిని చూసి నిగ్రహించుకోవడం కష్టంగా ఉంది ఓ రోజు నాన్నగారు వచ్చి యోగక్షేమాలు కనుక్కుని మరి కాస్త డబ్బు పంపమన్నారు చెల్లెలు పెళ్లికి కావాలట ఆయన గదిలో పడుకున్నారు నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను సాయంత్రం వచ్చేసరికి నాన్న చిటపట్లాడుతున్నారు ఏమిట్రా రోజు సాయంత్రం ఎక్కడికి వెడుతున్నావు అని అడిగారు నాన్న ట్యూషన్ చెప్పడానికి అన్నాను నేను ఒక వేస్యకు ట్యూషన్ చెప్పడం అంటే ఏమిటో నీకు తెలుసురా ఆయన మండిపడ్డాడు తల తిరిగిపోసాగింది నాకు మోహిని వేస్య ఎవడినన్నా చూపించి మొగుడన్నదేమిటి అన్నారు నాన్న కాదు ఆమెకు నేను ట్యూషన్ మాస్టర్నే నిశ్చింతగా ఉండండి అని హామీ ఇచ్చాను కానీ నా తలపై వేయి సమ్మెట పోట్లు పడ్డట్టు అనిపించింది నాన్న తిట్టి తిట్టి అలసిపోయారు ఆయన హోటల్కి వెళ్ళారు నాకు అంతా అర్థమైంది అంత పెద్ద మేడలో ఆమె ఒంటరిగా ఎందుకుంటుందో ఆమె చెప్పిన కథ ఆమె చరిత్రేనని నమ్మకం కలిగింది కోపానికి బదులు జాలి కలిగింది వారకాంత అయినా నీతి ఉంది నన్ను తప్పుదారి పట్టించలేదు మెల్లగా ఆమె ఇల్లు చేరాను మొదటిసారిగా పరీక్షగా చూశాను క్రింద గదులు ఎప్పుడు వేసే ఉంటాయి ఆ రోజు తీసి ఉన్నాయి ఎదుటి గదిలో డబుల్ కాట్ ఖరీదైన అలంకరణతో ఉంది పని మనిషి నన్ను చూస్తూనే తలుపులు చేరవేసింది మెల్లగా పైకి వెళ్ళాను కళ్ళు మూసుకుని సోఫాలో పడుకుంది పరీక్షగా చూశాను ఒళ్ళంతా ఎర్రని మచ్చలు ఉలిక్కి పడ్డాను హృదయం ఆర్ద్రమైపోయింది దయగా ఆమె తల నిమిరాను కృష్ణ వచ్చావా అంది అన్నాను మొంగుళూరు సవర్తు రా కూర్చో నీతో ఓ విషయం చెప్పాలి నిన్ను మభ్యపెట్టడం భావ్యం కాదు అన్నది లేచి కూర్చుంటూ ఆమె కళ్ళు వాచి ఉన్నాయి నాకు తెలుసు అన్నాను నేను ఏమిటి తెలుసు అంది నిన్న రాయమన్న కథ నీ అని అన్నాను నా కథే ఆ అభాగ్యురల్ని నేనే నేనే కృష్ణ రెండు చేతులతో ముఖం కప్పుకుని ఏడ్చింది చూడు మోహిని నీ ఆరోగ్యం బాగుండలేదు పాత పరిచయాలకు స్వస్తి చెప్పి మొదట నీ ఆరోగ్యం సంగతి చూసుకో తర్వాత తర్వాత అని అడిగింది తర్వాత సంగతి ఆలోచిద్దాం అన్నాను నేను కృష్ణ నన్ను ఎప్పటికీ నీ దగ్గర ఉండనిస్తావా అంది తప్పకుండనిస్తాను అన్నాను నేను ఎంత మంచివాడవు ఎప్పటిలా నా ఒడిలో ఒరిగిపోయింది చీకటి పడ్డాక ఎప్పటిలా ఇద్దరం భోజనం చేశాము నేనంటే అసహ్యం లేదా అన్నది లేదు మోహిని నువ్వంటే గౌరవం కలుగుతున్నది తన్ను కోరే పురుషుడి క్షేమం ఎవరు కోరతారు అన్నాను కృష్ణ తీక్షణంగా ఉంది మోహిని గొంతు నిన్ను అందరి పురుషుల్లో జమ కట్టానా నిన్ను నేను ఆరాధిస్తాను కృష్ణ ఆరాధిస్తాను అన్నది ఇప్పుడేం ఆలోచించకు రేపు వచ్చి డాక్టర్తో మాట్లాడతాను ఈ పూట నాన్నగారున్నారు అన్నాను మోహిని మేడ దిగి క్రిందికి వచ్చింది వెనుకగా వచ్చి తన రెండు చేతులు నా మెడ చుట్టూ వేసింది కృష్ణ నేను చచ్చిపోతే నా కోసం రెండు కన్నీటి బొట్లు రాలుస్తావు కదూ అంది నాకు కోపం వచ్చింది చేతులు తీసి దూరంగా నెట్టాను కోపం వద్దు కృష్ణ చేయి పట్టుకుని నా వెనకాల గేటు వరకు వచ్చింది చేయి నొక్కి వదిలాను నాన్న నన్ను మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయారు ఆ రాత్రి అంతా కూర్చుని వ్రాసిన కథకు తప్పెవరిది అన్న పేరు ఖాయం చేశాను సంఘంలో చీడపురుగులనే వేసిల పతనానికి ఎవరు బాధ్యులు అన్నదే కథ సారాంశము తప్పక మోహినికి నచ్చుతుంది అనుకున్నాను ఆఫీస్కి వెళ్ళి పనిలో లీనమయ్యాను మిస్టర్ కృష్ణ తలెత్తి చూశాను మా కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ షా నిల్చున్నారు లేచి నిల్చున్నాను వెంటనే మనము చోటుకు వెళ్ళాలి ఫైళ్లు మూసి అతన్ని అనుసరించాను అతని కారు వెళ్ళి మోహిని ఇంటి ముందు ఆగింది నాకు ఆశ్చర్యం భయం కలిగాయి అతని వెనకాల యాంత్రికంగా ఇంట్లోకి అడుగు పెట్టాను అక్కడ మోహిని చుట్టూ చేరి పనివారు చుట్టుప్రక్కల వాళ్ళు విలపిస్తున్నారు ఓహ్ షా కొద్దిసేపు నిశ్చలంగా నిల్చున్నారు ఆ తర్వాత కళ్ళు తుడుచుకున్నారు కృష్ణ ఇలాంటి అవసరం వస్తుందని నిన్ను పిలుచుకు వచ్చాను దహన సంస్కారాలు చేయించు ఓ వంద రూపాయలు నా పైకి విసిరి వెళ్ళిపోయాడు ఎంత నిర్దయ అతనికి ఆ ఇంటితో ఉన్న సంబంధ బాంధవ్యాలు అర్థమయ్యాయి తన ఇల్లాలే పోతే అవును అందం ఆనందం కొరకే బంధమే బాధ్యతలు పెంచుతుంది వెళ్ళి మోహిని తల తీసి ఒడిలో పెట్టుకున్నాను భోజనానికి పిలుద్దామని వెళ్లేసరికి నిద్రమాత్రలు మింగినట్టుందయ్యా పొద్దున ఎటో ఎల్లింది అక్కడ ఏం జరిగిందో పని మనిషి వెక్కుతూ చెప్పింది నా చేతి మీదుగా మోహిని మోహన రూపాన్ని భస్మం చేసి రాత్రి ఏడు దాటాక ఇల్లు చేరాను నా మనసంతా శూన్యంగా ఉంది కలకలలాడే మోహిని క్షణంలో భస్మమైపోయింది ఆమె అలా కావడానికి కారణం ఎవరు తప్పెవరిది చాపపై సాగాను ఏమండి తలెత్తాను పక్కింటే చిన్న సూట్ కేసుతో నిల్చుంది ఏమిటండి అని అడిగాను ప్రొద్దున మీరు వెళ్ళగానే ఒక స్త్రీ కారులో వచ్చి ఇది మీకు ఇమ్మంది అంటూ సూట్ కేసు పెట్టి వెళ్ళిపోయింది ఆదుర్దాగా తెరిచాను అందులో సీల్ చేయబడిన ప్యాకెట్లున్నాయి వాటిని తీయగానే ఓ విత్తరం పడింది తీసి చూశాను కృష్ణ నిన్ను మరీ మరీ పిలవడానికైనా బ్రతకాలనుకున్నాను కానీ విధి బలీయమైనది ఈ భయంకరమైన సుఖ గల నన్ను ఎవరూ చూడరు అందుకే వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు ఒక కోరిక కోరతాను మగపిల్లలంతా స్వార్థంతో ఆస్తి పంచుకుపోయారు ఆఖరు చెల్లి పెళ్లి చేయలేక నాన్న తిప్పలు పడుతున్నాడు ఆయన చిన్నప్పుడు నన్నెంతగా ప్రేమించాడో చెప్పలేను నేను అభిమానించేది నిన్ను నాన్నను ఆయన నన్ను స్వీకరించనని తండ్రిగా ఇతర పిల్లలకు అన్యాయం జరగరాదని అంతే ఆయన నా సాయం నిరాకరించారు నువ్వెలాగైనా వారితో పరిచయం పెంచుకొని నా చిన్న చెల్లిని వివాహం చేసుకో మోహినికి ప్రతిరూపమామే అదే నా కోరిక ఇక్కడ నాకున్న డబ్బు వివరాలు నగలు ఉన్నాయి ఇల్లు షాగారిదే కారు అతనిదే దాంతో మనకేం సంబంధం లేదు కృష్ణ నాకేదైనా కోరిక ఉంటే మరో జన్మలోనైనా నీతో జీవితం పంచుకోవాలని ఇక చదవలేకపోయాను నా కళ్ళు రెండు నిండుకుని అంతా మసక మసకగా కనిపించింది మోహిని అనుకున్నాను బాధగా ఎక్కడో ఠంగు ఠంగున పన్నెండు గంటలు వినిపించాయి కళ్ళు మూసుకున్నాను ఓకే తప్పెవరిది అనే ఈ చిన్న కథ ఇక్కడితో సమాప్తం థ్యాంక్